అమ్మ నమస్తే. నమస్తే. ఏం పేరు అమ్మా? రౌత కనకమ్మ. ఏం చేస్తుంటావు? కూలి పని. ఎలా ఉంది మీ కూలీల పరిస్థితులు? ఎలా ఉన్నాయమ్మా? కూలీల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ఎంతవరకు మీరు ఇంత వయసు వచ్చిన వరకు మీ కూలికి వెళ్తున్నావా? వస్తాను. మరి ఎలా ఉంది ఇప్పుడు జగన్ అన్న వచ్చాడు కదా, మీకు ఎలా మంచి చేస్తున్నాడు? బాగా చేస్తాను. ఏం చేస్తున్నాడు? ఏ మని సోపాలు బాగా చేస్తాడు అన్నయ్య వచ్చి. అన్నయ్య? జగన్ అన్న. జగన్ అన్న అన్నయ్య కదా. మరి నీది పెద్ద వయసు కదమ్మా. పెద్ద వయసు. మరి అన్నయ్య మీరు అన్నయ్య అనాలి కదా, పెద్దవాళ్ళు వేటంతా లేదంత బిడ్డ అనాలి. మరి ఎలాగ ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం బాగుందంటాం. మరి మరి బాగలేదు జగన్ అన్న పరిస్థితి బాగుంది. మరి సంక్షేమ పథకాలు కొన్ని ఇస్తున్నాడట కదా, అది అంత నేరుగా డబ్బులు వేయడం వల్ల సోమరిపోతలు అయిపోతున్నారు అంటున్నారు. ఎంత ఉన్నది ఏం పోయి ఏం డబ్బులు వేస్తాడు? మాకు అవి ఎట్టాలని ఒక పెన్షన్ సంగతి ఒకటే నాకు తెలుసు. పెన్షన్ ఒకటే ఇస్తున్నారు? నాకు మరి మరి ఏమనేది నాకు ఏడు తేలదు. మరి ఎలాగమ్మ ఇప్పుడు ఉన్న గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు మీకు ఏమేమి అందాయమ్మా? చంద్రనాయుడు బాబు ఉన్నప్పుడు కూడా ఆ పెన్షనే కానీ మరి మాకేటు ప్రకటించలేదు. ప్రకటించలేదు. ఇప్పుడు మీ ఊర్లో గ్రామాల్లోని ఇప్పుడు కొలాయిలు కానీ తర్వాత రోడ్ల పరిస్థితి కానీ అప్పుడు బాగుండేది అట కదా. మరి చంద్రనాయుడు బాబు ఉన్నప్పుడు బాగుండేది, మరి ఇప్పుడు ఇప్పుడు బాగలేదు అంటే. ఇప్పుడు ఎవరు రోడ్లు వేసారంట? ఇప్పుడు రోడ్లు అంతా ఏమో ఎక్కడ ఏ రోడ్లు వేస్తారంటారు మనకు తెలియదు కానీ మరి ఏదైనా వచ్చి కూడా ప్రభుత్వం బాగుంది కదా అంటే. అమ్మఒడి డబ్బులు మరి చదువుకున్న వాళ్ళకి మిసలు కొట్టోళ్ళకి అన్నిట్లకి వేస్తాడు కదా అంటే. డబ్బులు వేయడం కరెక్ట్ కాదని కొంతమంది అంటున్నారమ్మా. కొంతమంది అంతా ఏడు చేస్తాం బాబు, తినేసినేదండి మనం ఏడు చేస్తాం. మనం డబ్బులు వేసాకంటే ఏదైనా అభివృద్ధి పరంగా చేస్తే బాగుంటుంది కదా, మన గ్రామాలు గట్రా నీట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నిజమే. మరి అదేంటంటే తిన్నోళ్ళు చేసిన వాళ్ళు మనకి ఆ ప్రెన్షన్ తెప్పించేసి మనకి ఏటు 10 పైసలు ఆధారం ఉండేది, అతని వల్ల మనకి ఏటు ఉపకారం ఉండేది, అదే మాకు ఉపకారం. ఒక్క పెన్షనే ఇస్తున్నారు? ఒకే పెన్షనే. ఎంతో మందికి డబ్బులు ఫుల్గా వేస్తున్నారు. ఏం బాబు మనకు తెలియదు ఇంకెందుకు. మనకే ఒక మాట అమ్మా, మనకే పిల్లలు ఎవరు లేరు? నేను ఇద్దరు కొడుకులు చచ్చిపోనరు, పాళ్ళు చచ్చి మానవులు చెల్లిపోయారు. మరి ఎలాగ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి నువ్వు ఎవరికి వేస్తే బాగుంటావు, ఓటు వేస్తే బాగుంటుంది? ఎవరికైతే ఉందా మరి బాబు, ఎవరికైతే బాగుంటుంది అని తేడ చేస్తావు. నలుగురు ఎవరు పడే తల పడేది మా టైం అప్పుడు. మరి ఈయన ఈయన మనకు మంచి చేశాడు, ఆయన మనకు మంచి చేశాడు అని ఆలోచన. ఈయన అనుకో అక్కర్నేది, అవులో అనకక్కర్నేది. ఆ సీటాన్ని నువ్వులు మంచిగా అయితే ఆ సీటానికి వాళ్ళకే పడేస్తాను, ఏడు చేస్తాం. మరి ఎలక్షన్లో ఓటు అనేది నీకు ఉంది కదా, ఎవరు చెప్తే అలకేసేస్తాను? ఎవరు చెప్తే ఎలాగే వేసేస్తాం బాబు. మరి ఇప్పుడు ఇతను వచ్చారు, మరి ఇప్పుడు ఇతనికి వేయాలా? మరి ఏమో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఎక్కుతాడు, ఏటో మళ్ళీ ఎక్కితే మళ్ళీ ఇతనికి వేసేస్తారు, మరి ఇంకేం చేస్తారు? ఇతనికి వేసేస్తా కానీ ఇతను పరిపాలన ఎలా ఉంది? ఇతను మనకు గ్రామాలంటే బాగా చూసుకున్నారా లేదా? నలుగురు ఆమోదించి నలుగురు ఇదైతే అక్కడ వల్ల ఇదైపోదు కదా. నలుగురు ఏ విధంగా ఆలోచించుకుంటే అంతే మన